ज्योति विश्व इकड़क रम्मनारो यू गुड फ्रेंड लव की नी मोहल्ल संतोषं कनिपिस्तुंदी ఇద్దరు జంట కవుల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు కవితలు తీసుకొచ్చారా ఇవ్వండి నాలో మెదడుకు పని పెడుతుంటాయా ఏ స్వప్న లవ్ మూడ్లో ఉన్నట్టున్నారు మొహం అంతా కందిపోయింది ముందు మీ మ్యాటర్ని డిక్లేర్ చేద్దామా ఇది ఉంచండి తర్వాత చదువుతాను రండి మీ మ్యాటర్ని డిక్లేర్ చేద్దాం కమ్ హలో హలో వన్ సెకండ్ ఇందులో కొన్ని తప్పులున్నాయి అది ముందే తెలీదా ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నారా ఆడపిల్ల తప్పు చేయడం మంచిది కదండి దిద్దుకోండి హలో మీరు ఇంకా లవ్ మూడ్లోనే ఉన్నారా రేపు ఆఫీస్లో కలుద్దాం ఇలా చూడండి ఆడపిల్ల మీద తప్పు ఉంటే తల్లిదండ్రులు తప్పు అనుకుంటారు జాగ్రత్త నేను తప్పు రేటో తెలియడం లేదే వెళదాం ఎందుకమ్మ అది అలా ఉన్నావు అతను ఎవరో ఇంకా తెలియలేదనా అవునానా తనెవరో తెలిసింది ఏ ఎవరు నేను దరి చేరలేను వైదొలగలేను విశ్వ మరి ఎందుకమ్మ బాధపడుతున్నావు అదే కదా అందం అనుబంధం వందనం అని ప్రేమని కామెడీ చేసిన క్యారెక్టర్ అది రేపే లండన్ తీసుకుపోయి ఓ బొక్కే పెట్టి ఐ డోంట్ లవ్ యూ అని చెప్పేస్తే ఏమ్మా నువ్వు ప్రేమను సందేహిస్తున్నావా లేక ప్రేమించే వ్యక్తిని సందేహిస్తున్నావా మీ ఇద్దరిని చూస్తూ ప్రేమని సందేహించే అంత మూర్ఖరాని కాను అతన్ని సందేహిస్తున్నా అన్నమాట విశ్వతో నేను మాట్లాడతాను ఇట్స్ వెరీ సింపుల్ మా బుక్ మ్యాటర్ అతని దగ్గర ఉంది కదా ఫోన్ చేసి అతని ఇంటికి ఇన్వైట్ చేస్తాను అతని మనసులో ఏముందో తెలుసుకుంటాను ఇట్స్ వెరీ సింపుల్ నువ్వు శాండ్విచ్ తిని తల్లి తినమ్మా నేను ఏమన్నారో అర్థం చేసుకోలేకపోయాను ఏమన్నాను ఐ లవ్ యూ అంటానే నీ హోటల్కి రమ్మని ఏమి చెప్పకుండా వెళ్ళిపోయారు నిన్న నేను చెప్పింది మీకు అర్థం కాలేదా ఇప్పుడు ఐ లవ్ యూ అనండి ఐ లవ్ యూ ఇంకో విధంగా ఐ లవ్ యూ మరో విధంగా ఐ లవ్ యూ మీరు ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని ఇంటికి పండి మళ్ళీ మళ్ళీ ఐ లవ్ యూ అని ప్రాక్టీస్ చేయండి ఉదయం అనండి నాకు నచ్చిన విధంగా ఐ లవ్ యూ అని చెప్పారంటే నేను మీకు ఐ లవ్ యూ చెప్తాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ విశ్వ రండి ఐఎమ్ రవీంద్ర నేనే వద్దాం అనుకున్నాను పెద్దవాళ్ళ దగ్గరికి చిన్నవాళ్ళు రావడమే మర్యాద వెరీ గుడ్ కూర్చోండి పైన కూర్చోండి మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం మనం ఆల్రెడీ కలుసుకున్నాం సార్ ఎప్పుడు జర్మన్ హాల్ ఓషో మీటింగ్ నా కారు గురించి రైట్ రైట్ నందగోపాల్ గారు అబ్బాయి కదా గుడ్ మీట్ మై వైఫ్ రుక్మిణి నమస్కారం మహాత్మా గాంధీ లైఫ్లో వైఫ్ అనే చాప్టర్లో ఓ చిన్న ఇబ్బంది ఉంటుంది దీని దగ్గర అలాంటివి ఏం లేవు నేను ఒకటంటే తప్పుగా అనుకోరక మన వేదాల్లో వేదాలు కూడా అబద్ధం చేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు కోరిక మీ వయసులో నేను ఇదే విధంగా లవ్ చేయాలి ఎవరైనా విశ్వాన్ని లవ్ చేయొచ్చు కానీ అతను మాత్రం ఎవరిని లవ్ చేయడు ఒకవేళ లవ్ చేస్తున్నానంటే అది ఖచ్చితంగా అబద్ధమే మీ ఇల్లు గానీ మీ టెరెస్ గానీ చాలా అందంగా ఉన్నాయండి మనసులు దేన్ని ఇష్టపడ్డ జ్యోతి మగాడంటే ఒకటి శరీరాన్ని కోరుకోవాలి లేదా మనసును కోరుకోవాలి వాడు రెండింటినీ కోరుకోవడం లేదే నేను అతని దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాను నాకు నచ్చే విధంగా ఐ లవ్ యూ చెప్పు అన్నాడు సరే బెడ్రూమ్లో కిచెన్లో డైనింగ్ హాల్లో బాత్రూంలో లక్ష సార్లకు పైన చెప్పాను ఆ తర్వాత నాకు అర్థమైంది అతను నన్ను పూలి చేస్తున్నాడని డైరెక్ట్గా వెళ్ళి నా లవ్ని చెప్పాను ఎలాగ తెలుసా ఐ డోంట్ లవ్ యూ అని రుక్మిణి ఈయన చూస్తే నాకేదో అడగాలనిపిస్తుంది నీకు అనిపిస్తుందా నాకు అనిపిస్తుంది కానీ తప్పుగా అనుకుంటారేమోనని ఎలాంటి సంకోచం లేకుండా అడగచ్చు ఏం నేను అడగకూడదా మీరు అడగచ్చు ఆవిడ అడగచ్చు ఎవరైనా అడగచ్చు మీలాంటి ఒక క్యారెక్టర్ మా కుటుంబానికి అల్లుడుగా వస్తే ఎంతో బాగుండు అనిపిస్తుంది నీకు అలాగే అనిపిస్తుంది కదా ఇలా అడిగినందుకు నాకు సంతోషంగా ఉంది మీ అమ్మాయి అందంగా ఉంటుంది నేను ఇందాక అన్నానుగా మీలా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆశపడుతున్నానని నాకంతలా మీ ఫ్యామిలీ నచ్చింది కానీ నేను ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాను తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు ఇలాంటి పువ్వుని చూస్తే నాకు జ్ఞాపకం వస్తుంది
ప్రేమ అనేది ఓ చక్కని అనుభవం. ఆ అనుభూతిని విశ్వాతో పంచుకోలేనని అర్థమైపోయింది. నా వరకు నేను అతనికి దగ్గర కాలేను, ప్రేమించను లేను. నేను మిమ్మల్ని అల్లుడని సరదా కన్నాను, సీరియస్ గా తీసుకోకండి. నేను అమ్మాయిని లవ్ చేస్తున్నానని సీరియస్ గా అన్నాను, అది మీరు సరదాగా తీసుకోకండి. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో. హలో. మేము బుక్ గురించి మాట్లాడుకున్నాం, నీ మనసులో ఏముందో అది రెడీ చేశారు. విశ్వ, ఏ ఇప్పుడే స్వప్నని మీట్ అయ్యి వస్తున్నాను. తను చెప్పింది విన్నాక నాకు భయం వస్తుంది. ఊరుకోమ్మా, మా అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందని చెప్పాలని నాకు నోటి చివరి దాకా వచ్చింది. కానీ నా కూతురు మిమ్మల్ని లవ్ చేస్తుందని నేను చెప్పడం కంటే ఐ లవ్ యూ నువ్వే అంటే థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. ఏమిటమ్మా భయంగా ఉంది? ఎందుకమ్మా ఎప్పుడు చూసినా భయంగా ఉంది భయంగా ఉందనట? నేను ప్రేమలో ఓడిపోతానని భయపడలేదు నాన్న. ఆదర్శ ప్రేమికులు మీ ఇద్దరు, మీ ముందు ఓడిపోతానేమోనని భయంగా ఉంది. చూడమ్మా, లవ్ చేసేప్పుడు భయం వేస్తేనే వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. చీరా రే, నీకు గుడ్ న్యూస్ రా. నేను ప్రేమించామని నన్ను కనిపెట్టేసింది. నాకు తెలియకుండా నా ఫోటోని తీసి ఓ లెటర్ కూడా పంపించింది. నీకు చెప్తాం అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు. రే, ఆ లెటర్ చదివి చూడు, భలే ఇంట్రెస్టింగ్గా ఉందిరా. రేపు ఉదయం గుడికి రమ్మని రాసింది. అక్కడ ఎటు చూసినా తనే ఉంటుందట. నేను ప్రేమించే అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉందన్నప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అలాగా మీరు సీరియస్ గానే అంటున్నారా ఏంటి? నన్ను మీరు 10 మంది ముందు లవ్ చేస్తున్నానని నేను కూడా అనుకుంటాను. కానీ నేను మిమ్మల్ని చూసిన క్షణం నుంచి లవ్ చేయడం మొదలుపెట్టాను. జ్యోతి, నేను అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా, ఇంతవరకు నేను తన మొహం కూడా చూడలేదు. ముఖపరిచయం లేని అమ్మాయి మీద ప్రేమ కలుగుతుంది, పరిచయం ఉన్న మీ మీద ప్రేమ కలగడం లేదంటే అది మీ తప్పు కదా. నాకు మీరంటే ఇష్టం లేదు. నేను ఆ పరిచిత పుష్పాన్ని ప్రేమిస్తున్నాను. నేనన్న తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు పువ్వులు ఇష్టపడతారంతే, తానే పువ్వైన అమ్మాయితను. సారీ, నన్ను ఎలాగో ఇష్టపట్టలేదు. నా కవితలైనా ప్రింట్ చేస్తారా? ఇవ్వండి, నచ్చితే ప్రింట్ చేస్తాను. ప్రేమ పూల మధురిమలోన మౌనవీణ యదయదను పలకరించి నేస్తాం. నా ఎదలు ఊయలలోకే చెలికాడా, నీ ఎదుటే నేనున్నా జతగాడా. మిమ్మల్ని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాలనుంది. తిట్టండి ప్లీజ్, తిట్టండి. లుక్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇవి నా కవితలండి,
కొన్ని తీసుకొచ్చాను. మీకు నచ్చితే పూర్తిగా ఇచ్చేస్తాను. ఇవ్వండి. వెళ్ళండి. చదవండి. నేను చదువుతాను, మీరు వెళ్ళండి. ప్లీజ్, మీరు చదివితే నేను బయలుదేరుతాను. నేను వెళ్తాను, మీరు తర్వాత చదవండి. మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు చదవండి. బయలుదేరండి. హలో హలో విశ్వా. ఏనన్నా? చిన్న పని ఉంది, ఒకసారి నా రూమ్కి రా. అలాగేనన్నా, వస్తున్నా.